మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఐక్య కార్యాచరణ సమితి సమ్మె కార్యక్రమం కడప జిల్లా బద్వేలులో 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ఉరితాళ్లు బిగించుకొని నిరసన చేపట్టారు. సిఐడి పట్టణ కార్యదర్శి శివకుమార్, ఏటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 రూపాయలు వేతనం ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన సరెండర్లో ఎన్కాష్మెంట్ గడువు దాటినా కూడా ప్రభుత్వం చెల్లించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ విపత్తులో మరణించిన కార్మికుల కుటుంబాలకు వెంటనే 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు కోరారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. మా యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి చేస్తున్నటువంటి సమ్మె ఈ రోజుతో 4వ రోజుకు చేరుకుంది. బద్వేలు మున్సిపల్ కార్యాలయం ఎదుట మేము మా యొక్క ఆందోళన నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తా ఉన్నాం. నిన్నటి దినాన మున్సిపల్ శాఖ మంత్రులు మాట్లాడుతూ మేము కార్మికులకు ఇవ్వాల్సినటువన్నీ ఇచ్చేసాము, కార్మికులకు 18,000 జీతం ఇచ్చాము, వాళ్ళ యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేశాము, 21 రకాల డిమాండ్లు పరిష్కారం చేశాము, ఒక్క సమస్య పైనే వాళ్ళు గట్టిగా పట్టుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, కార్మికుల యొక్క న్యాయమైన సమస్యలన్నీ మీరు పరిష్కారం చేసినట్టయితే మీరు అధికారంలోకి వచ్చి దరిదాపు 3 సంవత్సరాలు గడుపుతా ఉన్నా ఆరోగ్యం బాగలేక అదేవిధంగా ప్రమాదాల బారిన పడి చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకి నేటికి ఉద్యోగాలు ఇచ్చారా అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మీ ఎమ్మెల్యేలు మంత్రులు చనిపోతే వాళ్ళకు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఈరోజు అధికార ఎమ్మెల్యేలుగా మీరు గెలిపించుకున్నారు. అదే సందర్భంలో కార్మికులకు ఉద్యోగాల కారుణ్య నియామకాల కింద వారి కుటుంబాలలో ఉపాధి ఇవ్వమంటే మాత్రం నేటికి కూడా కాలయాపన చేస్తూ వాళ్ళ కుటుంబాలను నర్రోడ్లుగా పడేటట్టుగా చేస్తా ఉన్నారు. ఇది కార్మిక వర్గానికి మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె ఈ రోజుకి దాదాపు 4 రోజులు అయిపోతుంది. 4 రోజులు అయినప్పటికి కూడా మున్సిపల్ కార్మికులు తొలి రోజు సమ్మె చేపట్టిన రోజు తూతూ మంత్రంగా సమ్మెలో మీరు విరమించుకొని చర్చలకు రాండి అని చెప్పి ప్రభుత్వం పక్క ఒత్తిడి చేస్తే మన కార్మిక సంఘాలు వారి ఒత్తిడికి లొంగకుండా సమ్మె చర్చలే అని చెప్పి తొలి రోజు పోయినప్పుడు చర్చల్లో సానుకూలంగా చర్చలు జరగనందున యథావిధిగా సమ్మె కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజుకి 4 రోజులైంది. 4 రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఒక క్లారిటీ లేని మాటలు వివిధ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతుంది. మన పురపాలక శాఖ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు గౌరవనీయులు మహానుభావుడు మాట్లాడుతుంటే అర్థము లేదు, పర్థము లేదు. 18,000 అని ఇది ఒక దండోరా కొడుతున్నాడు. ఎట్లా 18,000 ఏంది? దానికి ఒక అర్థము, పరమార్థము, ఒక తాత్పర్యము, భావన ఏమి లేదు దాంట్లో. ఒక 18,000 గత ప్రభుత్వం అంటాడు, ఇంకో ప్రభుత్వం అంటాడు, అవన్నీ మేము అడగలేదయ్యా. మీరు అసెంబ్లీ సాక్షిగా నేను వస్తే రెగ్యులర్ చేస్తానని అన్నారు. రెగ్యులర్ ఎట్టన్నాయా? మా కడుపు కాలుతా ఉంది. కనీసం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా జీతం 21,000. మీరు చెప్పిన మాట ప్రకారమే ఇవ్వమని మనం